హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జబ్స్. ఫ్రెండ్స్, చాలామందికి కూడా డౌట్ అడగడం జరిగింది నన్ను, ఏంటి అని అంటే ఇండియన్ నేవీకి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని. అయితే ఈ యొక్క ఇండియన్ నేవీకి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది తెలుసుకునేవారు చాలామంది కూడా, ఇదివరకు అప్లికేషన్ చేసిన వారు కూడా ఈ యొక్క వీడియో చూస్తున్నట్లయితే మీకు అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుందని కూడా డౌట్ ఉంటుంది. ఆ యొక్క వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అది చూడండి. అదేవిధంగా మనకి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు ఇదంతా కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది, అది కూడా చూడండి మీరు ఒకసారి. దీనికి సంబంధించినటువంటి నేవీది ఏదైతే ఇదివరకు అప్లికేషన్ చేసిన వారు కావచ్చు, ఏదైతే ఇప్పుడు కొత్తగా చూస్తున్న వారు కావచ్చు, మీకంతా కూడా ప్రిపరేషన్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ప్రాక్టీస్ సెట్స్ ఏ విధంగా ఉంటాయి, అవన్నీ కూడా వీడియోస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వాటిని చూడొచ్చు. చాలా అద్భుతంగా మనకు క్లారిటీగా ఉండడం జరుగుతుంది ఆ యొక్క వీడియోస్ అనేది. అయితే మనకు ఇండియన్ నేవీకి సంబంధించి 2020లో మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, వస్తే దానికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనేది కూడా మనం క్లారిటీగా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. అయితే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనకి 2020 జూన్ మంత్లో మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. జూన్ మంత్లో మనకి ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అయితే ఇది ఏ యొక్క క్వాలిఫికేషన్ తోటి అవుతుంది అని అంటే ఇక్కడ చూడండి, మనకి 10th బేస్ తోటి మనకి ఏ పోస్ట్ ఉంటాయంటే నేవీలో ఎంఆర్ ఉంటుంది, ఎన్ఎంఆర్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఎంఆర్ ఎన్ఎంఆర్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ బేస్ తోటి, ఇంటర్మీడియట్లో ఓన్లీ ఎంపీసీ చేసిన వారికి మాత్రమే, ఇంటర్మీడియట్లో ఓన్లీ ఎంపీసీ చేసిన వారికి మాత్రమే మనకి నేవీలో ఏఏ అని అదేవిధంగా ఎస్ఎస్ఆర్ అనే పోస్టులు అనేది మనకి రిలీజ్ కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, నేవీ ఎంఆర్ ఎన్ఎంఆర్ అని చూసారా, అది 10th బేస్ తోటి మనము చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వారు మాత్రమే నేవీలో ఏఏఎస్ఎస్ఆర్ మాత్రము చేసుకోవచ్చు. రిమైనింగ్ వేరే గ్రూప్స్ అందరూ కూడా మీరు నేవీలో ఎంఆర్ఎన్ఎంఆర్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మీరు దానికి అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉండడం జరిగింది. ఇక్కడ నేవీ ఏఎస్ఎస్ఆర్ మాత్రము ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి 50% ఉన్నవారు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా అని చాలామందికి కూడా డౌట్ ఉంటుంది. డిప్లొమా వాళ్ళు మాత్రము వారు కూడా 10th బేస్ తోటి ఉన్నటువంటి అప్పుడు ఏజ్ ఉంటే మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉండడం జరిగింది. మరి దీనికి ఏజ్ ఎంత పెడతారు అనేది కూడా మీకు డౌట్ ఉంటుంది, ఆ యొక్క క్లారిటీ కూడా ఇప్పుడు ఇచ్చేస్తాను నేను. మనకి ఈ యొక్క నేవీలో మనకి చాలా మార్పులు అనేవి చేయడం జరిగింది ఏజ్ విషయానికి వచ్చేస్తే. ఒకటే, ఈ యొక్క ఏజ్ అనేది ఎంత పెడతారంటే 16 ఇయర్స్ 4 మంత్స్ ఆర్ 3 మంత్స్ నుంచి. ఓకే, నేవీ ఎంఆర్కి ఎన్ఎంఆర్కి అదేవిధంగా ఏకేసార్కి 1 మంత్ అనేది డిఫరెంట్ ఉంటుంది, అంతే మిగతా అంతా సేమ్. ఓకే, సో మిగతా అంతా సేమ్ అంటే ఇక్కడ మనకి చూడండి, 16 ఇయర్స్ 3 మంత్స్ నుండి అదేవిధంగా 19 ఇయర్స్ 4 మంత్స్ వరకు మనకు అప్లికేషన్ చేసుకునే అవకాశం అనేది ఉండడం జరిగింది. ఓకే, ఈ యొక్క ఏజ్ మధ్యలో ఎవరైతే ఉంటారో, సో మళ్ళీ మీరు నాకు కామెంట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పంపించి చూసుకోవడం కంటే మీరు ఏజ్ అనేది ఒకసారి 16 ఇయర్స్ 3 మంత్స్ నుంచి 19 ఇయర్స్ 4 మంత్స్ వరకు, అది ఎప్పటి వరకు, మనకు జూన్ మంత్ వరకు వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. జూన్ మంత్లో కదా నోటిఫికేషన్ వస్తుంది మనకు, అప్పటి వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా ఉంటే మనకు దీనికి ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే ఎవరైనా ఉంటే వీళ్ళు అలర్ట్గా ఉండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, అవునా కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే ఈ యొక్క ఏజ్ లేని వారు ఎవరైతే ఉంటారో, సో మాకు ఏజ్ అయిపోయింది అనేసి నెక్స్ట్ వేరే దానికైనా ట్రై చేసుకునే అవకాశం ఉంటుంది కదా. సో ఆ విధంగా మనకి గత 2 నోటిఫికేషన్లని బేస్ చేసుకొని ఉన్నటువంటి ఈ యొక్క ఏజ్ అన్నమాట. ఓకే, సో ఇది కూడా మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఓకే, మీరు అది గమనించాల్సిన విషయం చెప్పాను కదా, మనకి నేవీలో ట్రేడ్స్ వచ్చేసి ఎంఆర్ఎన్ఎంఆర్ అదేవిధంగా ఏఎస్ఎస్ఆర్ అన్నమాట. సో అవి మనకు జూన్లో నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఎవరైతే ఉన్నారో, ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క వీడియోలు కొత్తగా చూసి ఈ యొక్క నోటిఫికేషన్ గురించి కొత్తగా తెలుసుకున్న వారు కావచ్చు, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. దీనికి సంబంధించిన వీడియోస్ అనేది కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వాటిని చూడొచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మెడికల్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ అనేది ఏ విధంగా చేస్తారని కూడా వీడియో చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పిఎఫ్టీ ఉంటుంది, అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అది ఏ విధంగా చేయాలి, మనకి ఈవెంట్స్ అనేది ఏమేమి ఉంటాయన్నీ కూడా నేను వీడియోస్ చేయడం జరిగింది క్లారిటీగా. సో అవి కూడా మీకు క్లారిటీగా వీడియోస్ అనేది చేశాను కాబట్టి
లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మళ్ళీ స్పెషల్గా ఏం కూడా చెప్పట్లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. చాలా అద్భుతమైనటువంటి అవకాశం, చాలా మంచి శాలరీస్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.